హాయ్ అండి, నేను మీ అనుష. వెల్కమ్ టు మై ఛానల్ గృహలక్ష్మి తెలుగు బ్లాగ్స్. యాక్చువల్గా ఈ వీడియోలో నేను కొంచెం డిఫరెంట్గా చేయాలనుకుంటున్నాను. సో కొన్ని డేస్ నుంచి మనం బయటకు వెళ్ళడానికి కుదరట్లేదు. సో నేను ఈరోజు మా ఇంట్లోనే నేను వీడియోస్ ఎడిట్ చేసుకునే ప్లేస్ కొంచెం డెకరేట్ చేసుకోవాలనుకుంటున్నాను. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే నా ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, అలానే పక్కన గంట కూడా కొట్టండి. సో నేను కొత్త వీడియో చేసినా కూడా అవి ఆ నోటిఫికేషన్స్ అనేవి మీ మొబైల్కి వస్తాయి. సో ఈ వీడియో చూసి మీరు అందరూ ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో నేను ఈ వాల్ సెలెక్ట్ చేసుకున్నాను డెకరేట్ చేయడానికి. సో నేను ఫస్ట్ ఏం చేశానంటే నా పాత డ్రెస్సెస్వి చున్నీస్, నెట్టెడ్ చున్నీస్ ఒక 4 సెలెక్ట్ చేసుకున్నాను, లైట్ కలర్స్వి. సో వాటిని ఒక బ్యాంగిల్ తీసుకొని దానికి ఇలా టై చేసుకుంటున్నాను. సో 4 చున్నీస్ కూడా ఒకటే బ్యాంగిల్కి టై చేసుకోవాలి. నెక్స్ట్ మనం వాళ్ళకి ముల కొట్టలేం కాబట్టి నేను ఒకటి డబల్ టేప్తో ఉన్నటువంటి హుక్ ఉంది, సో దాన్ని ఎంత హైట్లో కావాలో అంత హైట్లో అడ్జస్ట్ చేసుకుంటున్నాను, స్టిక్ చేసుకుంటున్నాను వాల్కి. సో ఇప్పుడు ఆ బ్యాంగిల్ని దానికి హ్యాంగ్ చేసా. సో నెక్స్ట్ ఒక పరుపు వేసి దాని చుట్టూ ఆ చున్నీస్ ఉన్నాయి కదా వాటిని అట్లా అరేంజ్ చేశాను. నెక్స్ట్ పరుపు పైన ఇంకొక బెడ్షీట్ లాంటిది వేస్తున్నాను. సో మనం మెయిన్ వైట్ కలర్ తీసుకుంటే మిగిలిన కలర్స్ అన్నీ ఎలివేట్ అవుతాయి కదా, అందుకని నేను వైట్ ప్రిఫర్ చేశాను, మీ చాయిస్. సో ముందు ఒక బెడ్షీట్ లాంటిది అంటే కార్పెట్ టైప్లో ఉంది, అది వేశాను. సో ఇంకా మా పాప అరేంజ్ చేస్తున్నప్పుడల్లా ఇంకా ఆమె ఆడుతూనే ఉంది అందులో, ఆమెకు బాగా నచ్చేసింది అది. సో నెక్స్ట్ ఒక చిన్న స్టూల్ తీసుకున్నాను, అట్లానే ఒక 3 గ్లాసెస్ తీసుకున్నాను గ్లాస్వి. ఫస్ట్ ఆ స్టూల్ పైన ఒక టవల్ లాంటిది వేశాను. సో అది కూడా నేను వైట్ కలర్ తీసుకున్నా. సో నాకైతే అంటే వైట్ ఉంటే బాగుంటుంది అనిపించింది, దానిపైన ఇంకా వేరే కలర్స్ పెడితే బాగుంటుంది అనిపించింది. సో నేను ముందుగా 3 గ్లాసెస్ తీసుకున్నాను చెప్పాను కదా, అందులో వాటర్ తీసుకున్నాను. తీసుకొని దాంట్లో మన క్యాండిల్స్ ఉంటాయి కదా, ఇవి మనకు ఏ సూపర్ మార్కెట్, పెద్ద సూపర్ మార్కెట్స్ ఉంటాయి కదా వాటిలో దొరుకుతాయి, డీమార్ట్లో. సో ఎక్కడైనా దొరుకుతాయి ఈజీగా. సో మా ఇంట్లో ఉన్న కొన్ని పూలు కూడా ఆ వాటర్లో వేసాను. సో అట్లనే కొంచెం గ్రీనరీ ఉంటే బాగుంటుంది అనిపించింది, అందుకని ఇంకా గ్రీన్ లీవ్స్తోని అరేంజ్ చేశాను అలా. సో మనం ఇట్లా యానివర్సరీకి, బర్త్డే పార్టీస్కి కూడా మనం సర్ప్రైజ్ ప్లాన్ చేయొచ్చు. యాక్చువల్గా మా యానివర్సరీకి కూడా నేను ఇలానే ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసాం హస్బెండ్ కోసం. సో ఆ పిక్స్ కూడా నేను లాస్ట్లో పెడతాను, చూడండి. సో ఈ టైంలో ఏమైనా స్పెషల్ డేస్ ఉంటే మనం బయటికి వెళ్ళలేకపోతున్నాం కాబట్టి ఇంట్లోనే మన స్పెషల్ డేని ఇలా కొంచెం సర్ప్రైజ్ ప్లాన్ చేసుకొని సెలబ్రేట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ మన ఇంట్లో ఎలాగో ఈజీగా మనకు అవైలబుల్గా ఉంటాయి. సో మీరు ట్రై చేయండి ఒకసారి. నెక్స్ట్ ఇంకా బుక్ చదివిలా బుక్ చదువుకోవడానికైనా, లేకపోతే మీరు ఏదైనా రోజు ఒకే ప్లేస్లో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటారు, సో బోరింగ్గా అనిపిస్తుంది కదా. సో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇట్లా ఏదైనా చేసి. ఇంకా సో నా దగ్గర కొన్ని పిల్లోస్ ఉన్నాయి, ఒకటి కస్టమైజ్డ్ పిల్లో ఉంది, సో అవి అలా పెట్టాను ఇంకా నేను. సో ఇంకా రోజు పెటల్స్ ఉంటే ఇంకా లుక్ ఇంకా చాలా బాగుంటుంది. సో ఇంకా నేను కొన్ని చిన్న చిన్న అరేంజ్మెంట్స్ చేశాను, ఇంకా ఇది ఫైనల్ లుక్. సో చూసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మీరు కూడా ఏమైనా మీ ఇంట్లో బర్త్డే ఆర్ యానివర్సరీ ఏదైనా ఉంటే ఇలా ట్రై చేయండి.
సో నాకైతే బాగా నచ్చింది. సో మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇంకా ఆనిక ఆడడం స్టార్ట్ చేసింది ఆమెకు. ఆ టెంట్ లాంటిది అది బాగా నచ్చింది. ఇంకా అందులో నుంచి లేవనే లేవలేదు. సో ఇవి నిఖిల్ బర్త్డే రోజు సెలబ్రేట్ చేశాను ఇలా నేను. ఇవి ఆ రోజు పిక్సే. సో ఇది మా యానివర్సరీ రోజు ఇలా సెలబ్రేట్ చేశాను నేను. ఈ పిక్స్ ఆడేవే. ఈ వ్లాగ్ నేను ఈరోజు ఇంతటితో ఎండ్ చేస్తున్నా అండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.